ఇప్పుడు చంద్రబాబు గారికి మోడీ నుంచి ఒక పర్మిషన్ కావాలి అంటే కేంద్రం నుంచి పర్మిషన్ కావాలి విశాఖ వెళ్ళాలి అంటే అక్కడ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించాలన్న ఆంధ్రా వచ్చి అక్కడ మాట్లాడాలన్న ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ ఒక లేఖ కూడా రాశారు అనుమతి కోరుతూ అయితే ఇప్పుడు అనుమతి ఇస్తారా ఇవ్వరా అనే దాని మీదే ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతోంది అనుమతి ఇవ్వరు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు లేవు అని కూడా వైసీపీ సోషల్ మీడియా వర్గం ఆల్రెడీ తనకు సంబంధించిన ప్రకటనలు అయితే తనకు అనుకూలంగా చేసుకుంటూ పోతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు 6 ఏళ్ల క్రితం ఒకప్పుడు మోడీ గారికి అలాగే చంద్రబాబు గారికి మంచి పరిచయాలు ఉన్నాయి తర్వాత వాళ్ళిద్దరి మధ్య వివాదాలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఒకప్పుడు తిట్టిన నోటితోనే మళ్ళీ ఇప్పుడు పొగుడుతున్నారు ఒకప్పుడు పొగుడు నేరుతోనే మధ్యలో తిట్టడం కూడా జరిగింది ఇవన్నీ తెలుగు రాజకీయాల్లో ఎవరికి తెలియని కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చాలా సుపరిచితం అన్నమాట ఈ రాజకీయాలు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి మోడీ గారు పాజిటివ్గా స్పందిస్తారా చంద్రబాబు గారు లేఖ మీద ఆయన్ని అనుమతిస్తారా విశాఖపట్నం వెళ్ళడానికి అంటే ఇక్కడ రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి చాలా కోణాల్లో చూడాలి ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎందుకంటే ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు ఒక రకంగా ఆయన సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు అని కూడా ప్రచారం చేసుకుంటుంది వైసీపీ అదే నేపథ్యంలో అది తన బాధ్యతగా చెప్పుకుంటోంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు బాధ్యతగా ఆయన అక్కడే ఉన్నారు రాకుండా రావాలనుకుంటే రావచ్చు అది పెద్ద విషయం ఏమీ కాదు అనుకోండి వాళ్ళు చెప్పినారు ఓకే ఆ విషయాలు కూడా పక్కన పెడితే ఇక్కడ ఇప్పుడు ఈ గ్యాస్ లీక్కు సంబంధించి బాధితులను ఖచ్చితంగా ఆయన వచ్చి పరామర్శించాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే విశాఖతో ఆయనకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది గతంలో హుదూద్ తుఫాన్ విషయంలో తిత్లీ తుఫాన్ విషయంలో ఆయన అక్కడ బాధితులకు అండగా నిలిచారు ఆయన ప్రభుత్వ హయాంలో వాళ్ళందరికీ ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఆ టైంలో నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుంటారు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మేము అప్పుడు అది చేసి చూపించాం మన కరోనా టైంలో కూడా ఆ విషయాలు ఎత్తి చూపించారు వాస్తవానికి కరోనా వేరు ప్రకృతి విపత్తుగా పోల్చే ఆ తుఫాన్లు వేరు అది అదే ఒక రాత్రికి రాత్రి వచ్చి వెళ్ళిపోతాయి ఈ వైరస్ వచ్చి వెళ్ళిపోలేదు టెస్ట్ వేసి కూర్చుండిపోయింది ఇక్కడ దాన్ని పంపించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఓకే ఆ పోలికి ఎందుకు చేశారు ఇప్పటికీ అర్థం కాదు కానీ పోల్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఆ సంబంధము ఏదో ఏదనుకున్నా సరే వైజాగ్ వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించాలి అక్కడ ఎంక్వైరీ చేయాలి నిలదీయాలి ప్రభుత్వాన్ని అంటే ఎక్కడో కూర్చొని హైదరాబాద్లో నిలదీసే కంటే బాధితులు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు ఆ నేపథ్యంలో ఒక లేఖ అయితే రాశారు లేఖకు సంబంధించి ఇంకా ఎటువంటి అనుమతి రాలేదు ఈ లోపల ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అక్కడ అందరితో మాట్లాడడం బాధితులను పరామర్శించడం నేనున్నాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం ఆ మృతి చెందిన కుటుంబాలకి ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం అలాగే ఎవరైతే వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారో వాళ్ళకి 10 లక్షలు మామూలుగా చికిత్స పొందుతున్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు అలాగే ఆ ఆర్ఆర్ వెంకటాపురం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఒక 10,000 రూపాయలు చొప్పున కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించడం ఇవన్నీ అంటే మ్యాక్సిమం చెయ్యాలి అనుకున్నవన్నీ చేసేసారు ఇంకా ప్రతిపక్షం వచ్చి ఏదో కొత్తగా డిమాండ్ చేసి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పాలంటే చెప్పాలని చెప్పాలి ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు లేదు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి 10 లక్షలు లేదు 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి 1 లక్ష రూపాయలు లేదు వాళ్ళకి 10 లక్షలు ఇవ్వండి అంటే ఇలా డిమాండ్లకి ఏముంది అడిగే నోరు ఎంత అడగచ్చు అని ప్రకటనలు చేయాలి తప్ప అంతకుమించి వచ్చి చేయడానికి ఏముంది సాధించడానికి ఏముంది అనేది కూడా ఇప్పుడు కేంద్రం ఆలోచిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా కేంద్రానికి తెలుసు కేంద్రానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది కేంద్రం దగ్గర కూడా లెక్కలన్నీ ఉన్నాయి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మెచ్చుకోవడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా మళ్ళీ కొత్తగా చంద్రబాబు గారు వచ్చి అక్కడ చేసేది ఏముంటుంది అనే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది ఒకవేళ కేంద్రం అదే కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా విశాఖ టూర్కి చంద్రబాబు గారికి అనుమతి ఇవ్వకపోవచ్చు అనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ బాబు గారితో దోస్తీ చేయాలనే ఉద్దేశంలో మోడీ గారు ఏమన్నా ఉంటే అనుమతిస్తారేమో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రతిపక్ష నాయకుడు అక్కడ వచ్చి చేసి పోరాటం చేసి యుద్ధాలు చేసి ప్రభుత్వాల మీద విమర్శలు చేయడానికి అయితే ఏం లేదు చేయాల్సిందంతా చేసేశారు బాధితులకి ఎలాంటి సాయం అందించాలో అలాంటి సాయం అందించారు గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం భారీ ఆర్థిక సాయమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారని చెప్పి ఆ భారతీయ జనతా పార్టీ నేతలు ఒప్పుకున్న పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు గారికి అనుమతిస్తారా ఇవ్వరా అంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా చేసుకుంటున్న ప్రచారం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా అదే కనుక జరిగితే మరి అది కూడా ఒక అవమానకరంగా టీడీపీ భావిస్తుందా ఏంటనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి